వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్ పై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఏపీ తెలంగాణలో ఒకేసారి 10 చోట్ల దాడులు చేశారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని వాసవి గ్రూప్స్ ప్రధాన కార్యాలయంలో 20 మంది ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వేల కోట్లు పన్నులు వసూలు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడినట్లు వాసవి గ్రూప్స్ పై ఆరోపణలున్నాయి. దీంతో అక్రమ లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్ పై ఐటీ దాడులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ కు సంబంధించి ఉదయం నుంచి అంటే ఈరోజు తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు నిర్వహిస్తుంది, అయితే తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి, వాళ్ళ అకౌంట్స్ వెరిఫై చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఇందులో ప్రధానంగా వాసవికి సంబంధించినటువంటి వాసవి రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, వాసవి నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్, వాసవి శ్రీముఖి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు వాసవి ఫెడల్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇట్లా చాలా కార్యాలయాలు ఉన్నాయి వీళ్ళకి సంబంధించి, వాసవి గ్రూప్స్ కి సంబంధించి. సో ఈ వాసవి గ్రూప్స్ కి సంబంధించినటువంటి అన్ని కార్యాలయాల్లో ఈ రోజు ఉదయం నుంచి జరుగుతూ ఉంది. అయితే ఇందులో ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాసవి గ్రూప్ నిర్మాణ రంగంలో కూడా ఉంది కాబట్టి నిర్మాణ రంగానికి, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి రెండింటికి సంబంధించి వ్యవహారంలో ఏమైనా అవకతవకలు జరిగాయి, ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఈరోజు తనిఖీలు నిర్వహిస్తుంది అనే దానిపైన కొంత స్పష్టత అయితే రావాలి. ఐటీ శాఖ ఇంకా అఫీషియల్ గా ఇలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయకపోయినప్పటికీ సుమారు 10 ప్లేసెస్ లో వాసవికి సంబంధించినటువంటి 10 ప్లేసెస్ అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలకు సంబంధించినటువంటి ప్లేసెస్ లో 10 ప్లేసెస్ లో సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. బంజారాహిల్స్లోని కార్యాలయంలో అయితే స్పష్టంగా ఐటీ శాఖ అధికారులు లోపల ఉన్నారు, బయట సెక్యూరిటీని కూడా ఉంచారు. కొంతమంది అవసరమైన సిబ్బందిని మాత్రమే లోపల ఉంచి అవసరం లేని వాళ్ళని బయట పెట్టారు. మొత్తానికి అకౌంట్స్ కు సంబంధించినటువంటి స్టాఫ్ ను పెట్టుకొని మిగిలిన వాళ్ళని బయటికి పంపారు. అయితే ఇందులో ఏమైనా అకౌంట్స్ లో డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ గతంలో అంటే పోయిన ఏడాది కావచ్చు, అంతకుముందు ఏడాది కావచ్చు, ఇప్పటి వరకు ఐటీ శాఖకు దఖలు చేసినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కల ప్రకారం ఉందా లేదా అనేది చూసుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఇప్పుడైతే అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మేషన్ అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ సోదాల తనిఖీల లేకపోతే ఇంకేమైనా డీవియేషన్స్ ఉండి స్పెసిఫిక్ గా కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా ఏంటి అనేది మాత్రం ఇంకా ఐటీ వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది రోజా. రైట్, థ్యాంక్ యూ సునీల్.